मूसी मूसी नदी मुरिसिपोयिंदी शिवलिंगम शिवमेत्तिंदी रेवंत रेड्डी जन्मदिन धन्यमैंदी ना अन्नदम्मुलकु तरलिवच्चिन ना पोराट बिड्डलकु ना तुंगतुर्ति तरपुन उम्मडी नल्लगोंड तरपुन ప్రజానాయకుడు ప్రజల నేత ప్రజాపాలకుడు రేవంత్ రెడ్డి గారికి శిరస్సు వంచి చేతులెత్తి జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాం. ఏమంటే రావనా కాదా? ఎత్తరి ఎత్తరి, మీకు జన్మదిన శుభాకాంక్షలు. నాకు నమ్మకం ఉంది, 2 సంవత్సరాల దీనికి రూపం వస్తారని కూడా మనం చేస్తున్నా నేను. ఈ మూసి ప్రక్షాళన నాకొక మాట చెప్పిండు సామెల్ ఒక మూసి ప్రక్షాళన మీద ఒక కార్యక్రమం చేయమని చెప్పిండు. చెప్తే నేను ఐదా కాదురా అనుకున్నా నేను. తుంగతుర్తి ఒక్కసారి పొంగుడు పగింది దెబ్బకి. నేను అనుకున్నాను, నేను మా కిరణ్ కుమార్ రెడ్డి మా ఎంపీ గారు ఏమన్నా ఏవైతే ఏం చేద్దాం అనుకున్నాను. ఏ ఏం కాదు అని ఆయనే అన్న తర్వాత నేను అనుకున్నా 5000 మంది అయితే రాయి బాగానే ఉంటుంది అనుకున్నా. 15 కాదు 20,000 మంది వచ్చారు. దెబ్బకై వయసండి, ఇదేంది దీని తిరుగుతుంది చూడు ఇప్పుడు. ఇది ఏ బిడ్జి కాదే, ఈ పైన తిరుగుతుంది చూడు డ్రోను. డ్రోన్ తెచ్చి పెడితే మొత్తం పొల్లు పొల్లు అర్థరాదు. కనుక ఇవాళ భారతదేశంలో ఉండబడిన ముఖ్యమంత్రుడు ఉమ్మడి రాష్ట్రాన్ని ఏలిన వారు కానీ, ఈ 10 రాజ్యాన్ని ఏలిన గారి వాళ్ళు కానీ ఎవరు కూడా 100 అడుగులు వేసిన పాపాన పొగలే. కానీ ఇలా ఈ మూసి ప్రక్రియల కోసం, మూసి పరివాహక ప్రాంత లక్షలాది రైతుల కోసం, లక్షలాది ప్రజల కోసం తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఇది ఒక పవిత్రం కావాలి, నా జన్మదినం దీనికి అంకితం కావాలని చెప్పి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయులు, రాష్ట్ర బోర్డు రోడ్డు భవనాల శాఖ మంత్రులు కోమటిరెడ్డి రెడ్డి గారికి గౌరవనీయులు, ఈ సభాధ్యక్షులు గౌరవనీయులు, భువనగిరి అసెంబ్లీ భువనగిరి ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయులు మన ఎంపీ మన పార్లమెంట్ సభ్యులు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, విప్లవోద్యమ నేపథ్యాన్ని సంతరించుకొని ఈ రాజకీయాల్లో వచ్చిన తమ్ముడు ఈరేశం గారికి, తమ్ముడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ సాక్షిగా ఎమ్మెల్యే అయిన బీర్లా ఐలన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మన బియా ఎవరు? బాలునాయక్, 2 సార్లు ఎమ్మెల్యే, 1 సారి జిల్లా పరిషత్ చైర్మన్. తన రాజకీయ వ్యవస్థను పదిలంగా నిలబెట్టుకున్న బాలునాయక్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మల్లెడ రంగన వచ్చినావే, మల్లెడ రంగారెడ్డి గారికి, అడ్డు లక్ష్మణ విప్పు మీకు ధన్యవాదాలు, శంకరణ గారికి, అందరికి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ, ఇక సీఎం వెనక ఉన్న వాళ్ళందరికీ, ముందున్న వాళ్ళందరికీ, అక్కజల్లెల్లో మీకు శిరస్సు మంచి నమస్కరిస్తా ఉన్నాను నేను. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఆడపిల్ల ముఖం చూస్తే పుణ్యం కలుగుతుంది. అందుకోసమనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ పాదయాత్ర భారతదేశంలో ఎవరు లేడు, ఎవరు చేయలేదు. కానీ ఈ పవిత్రమైన యజ్ఞాన్ని మనమందరం కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి అండగా ఉండాలి. తను గెలిచిందాడని చెప్పాడు, నేను ప్రజాపాలకుని ప్రజాపాలన చేస్తానని చెప్పిన ఘనమైన నాయకుడు, దమ్ముల నాయకుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఇంకొక మాట, ఆయన ఎవరు? బాబా అమరుదుడు. ఇద్దరు ఏ మమ్మల చూడరు, మమ్మల చూడు అంటారు. నేను వాళ్ళిద్దరు చెప్తున్నా, చేదరగడ్ కాడ బిడిజల దునుకుని ఇద్దరు దొలుకుంటా డొలుకుంటూ ఇడికి రారి, ఈడికి వస్తే బుక్కటి నీళ్ళు తాగక మీకు సంగతి తెలుస్తుంది. ఈడికి రారు మీరిద్దరు, ఈయనకు వచ్చి ఇద్దరు కలిసి ఒక చెంబు తీసుకొని ఓ సీసన నింపుకొని పోయి నీ అయ్యక నీ మామకి ఈరి, అప్పుడు అన్నది వెళ్తుంది. అలా ఏం కథ ఉంది రాని? ఏమైనా సిగ్గుండాలే? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? తెలంగాణను ఇలా కేటీఆర్ అంటే ఉన్నాడు, ఒక్క సంవత్సరంలో 100 సంవత్సరాల లూడి చేసినని చెప్తా ఉన్నారు. 10 సంవత్సరాలలో 100 సంవత్సరాల దోపిడీ చేసిన మీరు కథలు నింపుకున్నారు.
ఎక్కడ దోపిడి జరిగిందో ఇయాల నిజం నిక్కు తెలిస్తే ఒక్కరు కూడా మీరు బయట తీరుకారు, మొత్తం జలపారు కావాలి. అందుకోసమనే ఇయాల మా ముఖ్యమంత్రి గారికి ఎక్కడ డిస్టర్బ్ చేయొద్దు, ప్రజల సమాధానం చెప్తారని ఒక గొప్ప నాయకత్వాన్ని సంతరించుకొని ఈ ప్రజలకు మేలు చేయాలనే ఒక బ్రహ్మాండమైన సంకల్పంతో వారు ఉన్నారు ఇయాల. అందుకోసమనే మీరు మీరు చేసిన లెక్కలు, మీరు చేసిన దోపిడీ, మీరు దోసిన విధ్వంసం, మీరు దోసి మీరు చేసిన అవమానం ఒక్కడి కాదు. ఇలా ఏ గవర్నమెంట్ వచ్చినా ఏమనుకుంటారు పేదోడు? అరే సర్కారు వచ్చింది మాకు ఇల్లు కట్టిస్తారు, మా పేదలు ఆదుకుంటారు. మీరు కట్టించింది ఏంటిది? బొందలగడలు, శ్మశాన వాటికలు, బొందలగడలు, శ్మశాన వాటికలు, వైకుంఠ ధామాలు. ఇలా మన ముఖ్యమంత్రి గారు ప్రకటించింది ఏంటిది? ఒక్క నియోగవర్గానికి 3500 ఇల్లు ఇస్తామన్నారు. పేదోని గుడిసెల్లో ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది, పేదోని గుడిసెల్లో రేవంత్ రెడ్డి గారి బొమ్మ ఉంటుంది. అందుకోసమనే ఇయాల రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో సాగిన మాత్రమైన పోరాటానికి మనమంతా బలమియ్యాలని చెప్పి రేపు ఎవడట వచ్చినా వాళ్ళకి వచ్చేద్దాం అనుకోలేదా? ఎక్కడికి అని చెప్పి అయిపోయింది అది. వాళ్ళే ఇంకోటి చెప్తే ఆయన ఒకరి మీద ఒకరు పడి ఏడుస్తా ఉన్నాను, మీకు తెలియదా విషయం? చెప్పేది ఏంటవా బాబా ఏమాయనే బామార్జీ ఏమాయనే ఇద్దరు కలిసి నీ శల్యనేం చేసివే అడిగి పోయి నీ అయ్యేమో ఆయనే అవునా? ఆ సారసీతలు అమ్మటోడు సంతోష్ ఎక్కడ బాయనే వాడి చెట్లు గుట్టలు పట్టిండు. ఒక్క కథ కాదు శ్రీరామ శరం ఉంది ఇప్పుడు వాళ్ళకి వినవా? అందుకోసం మిత్రులారా ఈ శ్రీరామ కథ ఉంది అది. అందుకోసం వాళ్ళకి వచ్చేది లేదు పోయేది లేదు. ఎందుకంటే ఇంకొక మాట చెప్తున్నా నేను, ఓ బిందె కింద పడుతుంది ఏమైంది సొడిపోతే సొడి తీసుకుంటే మళ్ళీ నీళ్ళు మోసుకుంటాం. గాజు గ్లాస్ కింద పడదు అనుకో ఏమైంది పై పోయి ముక్కలు అయింది. ఆ ముక్కలను ఏం చేస్తాం మనం? మనుషులు తిరిగాని ప్రాంతంలో వేస్తాం. ఈ బిందె అంటే కాంగ్రెస్ పార్టీ, ఆ గ్లాస్ అంటే ఇది బుడపాటి. అందుకని ఆ గాజు పైపోయింది, ఆ బిందెనేమో నికారంగా ఉన్నది. ఇవాళ 132 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది లేచింది ప్రజల పక్షాన నిలబడ్డది. ఇలా నువ్వెక్కడా పంచన బాలాజీ చీత ఒక్క నీకు తంగల దుబ్బలు పట్టారు చూడరాదు నువ్వు, ఇక ఒక్కరు కూడా మిలుగారు. అందుకోసమనే ఇంకా ఇవాళ మా ముఖ్యమంత్రి తెర తెరిస్తే ఒక్కరు కూడా ఉండరు. కానీ ఒక రాజకీయ విలువలను కాపాడాలని ఇవాళ మా ముఖ్యమంత్రి గారు, మా రాష్ట్ర నాయకత్వం ఆ విధంగా ఉన్నది. అందుకోసం నేను ఇంకొక మాట చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారికి నిండుగా శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నా నేను. ముఖ్యమంత్రి గారికి నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను. ఏళ్ళ కొద్దిగా బునాది కాలువ కోసం లక్షలాది మంది రోడ్డు మీద ఉన్నారు. అసెంబ్లీలో మా బునాది గారి కాలువ కోసం మాట్లాడాను. 267 కోట్లు శాంక్షన్ చేసి టెండర్ కాల్ ఫర్ అయింది. మీకు నేను మా బునాది గారి కాలువ పక్షాన, మా తుంగతుర్తి ప్రజల పక్షాన శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను. అదేవిధంగా మాకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చిన 300 కోట్లతోని మా పేద విద్యార్థులు వెనకబడ్డ తుంగతుర్తిని ముందు వరుసలో నిలబెట్టిన మీకు కూడా నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను. అందుకోసమనే ఇంకొక మాట, 2008 నుండి హాస్టల్లో చదువుకుంటున్న పిల్లలకు ఎవ్వడు కూడా ఇట్లా అట్లా తొంగి చూసిన పాపన పోలే. ఇవాళ 760,000 మందికి మెస్సర్జీలు వచ్చిన ఓ పేదలకు పెళ్లిది ఇవాళ ఆకలి మంటలో తీర్చిన అన్నదాత నీకు శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను నేను. అందుకోసమనే మనము పేదలను ఆదుకున్న ఘనత హాస్టల్ విద్యార్థులకు మెస్సార్జీలు, డైట్ ఛార్జీలు, అన్ని కూడా కాస్మెటిక్ ఛార్జెస్, ఆడపిల్లలకు కాపాడిన ఘనత మీకు దక్కింది. అందుకోసమనే శిరస్సాయిగా ఈ దేశం, ఈ రాష్ట్రం నిన్ను గుండెలో పెట్టుకొని ఈడ భీమలింగం కాలం మీద శివాలయం ఏ విధంగా చిరస్థాయిగా వర్ధిల్లుద్దో ఆ విధంగా నీ నాయకత్వం, నీ కుటుంబం నిండుగా వర్ధిల్లాలని నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తూ నా జాతి పక్షాన, నా తుంగతుర్తి ప్రజల పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ ఆంధ్రలేపురా.